హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలర్స్. నేను చూపించబోయేది బేబీ ఫోటోషూట్. బేబీస్ని డిఫరెంట్గా ఎలా ఫొటోస్ తీసుకోవచ్చు అని చూపించబోతున్నాను. నేను ఇప్పుడు బేబీ మేకప్ బ్యూటీ స్టైల్ ఫోటో తీస్తున్నాను. ఈ ఫొటోస్కి ఒక థిక్ కలర్ బెడ్షీట్, 2 వైట్ నాప్కిన్స్, మనం బేబీకి యూజ్ చేసే పౌడర్, బేబీ ఆయిల్, మసాజ్ ఆయిల్, ఇలా మన దగ్గర అన్ని బ్యూటీ ఐటమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మ్యాట్ వేసుకొని దానిపైన బెడ్షీట్ వేసుకుందాము. ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నీ చుట్టూ వేసుకుందాం, మధ్యలో బేబీని ఉంచుదాం. ఈ రోజుల్లో అందరూ ఫోటోషూట్స్కి చాలా మనీ ఖర్చు పెడుతున్నారు, కానీ మనం ఇంట్లోనే ఈజీగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మనమే ఫోటోషూట్ చేసుకుంటే మనకి ఇష్టమైన స్టైల్లో ప్రతి మంత్ తీసుకోవచ్చండి. బేబీకి ఫీడింగ్ ఇచ్చాక మనం ఫొటోస్ తీసుకుంటే బాగా కోఆపరేట్ చేస్తారు. మనకు నచ్చిన యాప్స్లో ఫొటోస్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నీ కనిపించే విధంగా ఇలాగే వేసుకుందాం. ఇప్పుడు బేబీని మధ్యలో ఉంచి ఒక నాప్కిన్ బేబీ బాడీ పైన, ఇంకొక నాప్కిన్ హెయిర్కి వేసుకుందాం. ఇలా బేబీని ప్యాంపరింగ్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకోవచ్చు. మన ఫోటో మనమే తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో నాప్కిన్ తీసుకొని హెడ్కి ట్రై చేద్దామండి. ఇలా కింద నుంచి తీసుకొని లెఫ్ట్ నుండి రైట్కి, రైట్ నుండి లెఫ్ట్కి వేసి ఒక పిన్ పెడదాము. మిగిలిన క్లాత్ని ఇలా రౌండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్, చాలా సింపుల్ అండి. చూసారా బేబీ కూడా ఎంత క్యూట్గా ఉందో. బేబీ కూడా చాలా ఎంజాయ్ చేసింది. బేబీ కూడా పెద్దయ్యాక చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి, అంత బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఎటు కావాలంటే అటు నుంచి ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఫైనల్ ఫోటోషూట్ చూడండి, చూపిస్తాను. చూసారా ఎంత క్యూట్గా ఉందో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.